గుంటూరు జిల్లా ఒక వైఎస్ఆర్సీపీ నేత రెచ్చిపోయాడు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసే ప్రయత్నం చేశారు. దుర్గికి చెందిన సెట్టిపల్లి కోటేశ్వరరావు గ్రామ ప్రధాన రహదారిపై ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని సుత్తితో పగలగొట్టేందుకు ప్రయత్నించారు. స్థానికులు గమనించేసరికి విగ్రహం స్వల్పంగా పగిలింది. వెంటనే సమాచారం అందుకున్న ఎస్ఐ ఘటనా స్థలానికి చేరుకుని నిందితుని అదుపులోకి తీసుకున్నారు. కోటేశ్వరరావు మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ యలమంద కుమారుడుగా పోలీసులు గుర్తించారు. విగ్రహం ధ్వంసం చేసేందుకు ప్రయత్నించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ దాడి ఘటనపై స్పందించిన జిల్లా ఎస్పీ నిందితుని వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. ఎస్పీ ఆదేశాల మేరకు నిందితుని అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టేందుకు ప్రయత్నించినటువంటి కోటేశ్వరరావుపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ డిమాండ్ చేశారు. అత్యవసర ఆంబోతిల్లా వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. దోపిడీలు, దందాలు, దాడులతో ప్రజలపై తెగబడ్డమే కాదు, ఇప్పుడు ఏకంగా మహనీయుల విగ్రహాలను పగలగొడుతున్నారు. దుర్గిలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నారంటూ తెలియజేశారు. అంతేకాకుండా ఎన్టీఆర్ విగ్రహ ధ్వంసం విషయంలో మరి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులే కాదు, ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా స్పందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా కళ్యాణ్రామ్ ఈ విషయంపైన తీవ్ర ఉగ్ర రూపం దాల్చారు. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో దుర్గిలోని బస్టాండ్ సెంటర్కు వచ్చాడు. చేతిలో ఉన్న సుత్తి తీసుకుని అక్కడే ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని పగలగొట్టే ప్రయత్నం చేశారు. పాక్షికంగా విగ్రహాన్ని ధ్వంసం చేశారు. అక్కడే ఉన్న కొంతమంది సెల్ఫోన్లో చిత్రీకరించారు. మరి ఈ విషయం మాకు తెలియగానే అసలు చూస్తుంటేనే కడుపు తరుక్కుపోతోంది. ఆయన మా తాతగారిగా కాదు, ఒక పార్టీకి నాయకుడిగా ఆలోచించండి. ఒక గొప్ప రాజకీయ నేతగా, ఒక రాజకీయ నాయకుడిగా కాదు, మన సినిమాలకు ద్వారా ఎంతో సేవ చేశారు. ముఖ్యంగా ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని చాటి చెప్పారు. తెలుగు ప్రజల విషయాల గురించి దేశవ్యాప్తంగానూ తెలిసిందంటే అది ఆ మహనీయుని వల్ల. అటు సినిమాల పరంగా, ఇటు సామాజిక పరంగా ప్రజలకు ఎంతో మేలు చేసిన గొప్ప వ్యక్తి కనుకనే ఆ గొప్ప వ్యక్తికి ఊరూరా విగ్రహాలు వెలిశాయి. అటువంటి ఓ గొప్ప మహనీయుని విగ్రహాన్ని తాకడానికే నీకు అర్హత లేదు. అటువంటిది విగ్రహాన్ని ధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని, మరి చేతులతో సమాధానం చెప్పాల్సిన సమయం వస్తుందని కళ్యాణ్రామ్ ఫైర్ అయ్యారు.